हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सिंपली माय स्टाइल तेलुगु। ई रोज वीडियो चाला अंटे चाला चाला मंची टिप अनेदि शेर चेयबोतुन्नानंडि। इदि यूट्यूब लो अयिते नाकु तेलिसि इंतवरकु एवरू चेप्पलेदु, अंत मंची टिप अन्नमाट। इप्पुडु नार्मल गा मनं अंब्रेला फ्राक्स गानी अंब्रेला गौन गानी एवैना सरे इप्पुडु ट्रेंडिंग अवुतुन्नायि कदा। अयिते चाला मंदिकि पिको मिशन अनेदि इंटि दग्गर उंडदन्नमाट। नार्मल मिशन मीद अंचु फोल्डिंग चेस्तुंटे सरिगा रादु, కరువు తిరిగేలాగా వస్తేనే అంబ్రెల్లా ఫ్రాక్కి కింద వైపున పికో చేస్తేనే నీట్గా ఉంటుంది. మరి పికో మిషన్ లేని వాళ్ళకి ఇంటి దగ్గర నార్మల్ మిషన్తో ఎలా చేయాలి, అంటే పికోలా కాదు కరువు తిరిగేలా ఎలా చేయాలి అనేది వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంచు ఫోల్డింగ్ చేయడం కాకుండా ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఒకసారి నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చూడండి, బొటనీలతో ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. అలాగని మరీ ఎక్కువగా ఫోల్డింగ్ చేయకూడదు, అలా వద్దు. ఇలా జస్ట్ చిన్నది ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో అనేది స్పీడ్లో పెట్టకుండానే చూపిస్తున్నానండి. తర్వాత స్పీడ్ మోడ్లో వస్తుంది. ఒకసారి బాగా చెక్ చేయండి, నేను ఎలా చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పి ఈ మెథడ్ ఏంటంటే, మీకు కరువు తిరిగినట్టుగానే కింద వస్తుంది, పికోలా కాకపోయినా అంచు అనేది చిన్నగా ఫోల్డింగ్ వచ్చి కరువు తిరిగినట్టు వస్తుందన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ మిషన్ మీద పెట్టి సూది పెట్టేయండి. ఫస్ట్ కొద్ది కష్టంగా ఉంటుంది అన్నమాట, ఒక్క ఫోల్డింగ్ తిరిగే వరకు కొద్ది కష్టంగా ఉంటుంది. ఫస్ట్ ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసి మిషన్ మీద పెట్టి సూది పెట్టేయండి. ఫస్ట్ పెట్టిన తర్వాత చూడండి, ఆ ఫోల్డింగ్ అనేది అలాగే పట్టుకొని చిన్న చిన్నగా ఫోల్డింగ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏంటంటే మడత పెట్టేటప్పుడు మిషన్లో సెట్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ అలా అనిపిస్తుంది. ఒక్కసారి కొద్దిగా వేస్తారంటే ఇంకా లైన్గా అలాగే వెళ్ళిపోవచ్చు అన్నమాట. పెద్ద కష్టం ఏమి ఉండదు, కొద్ది ప్రాక్టీస్ అనేది కావాలి దీనికి. ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. అంటే అందరికీ పికో మిషన్, ఇంటి దగ్గర జిగ్జాగ్ మిషన్ అది అవైలబిలిటీ ఉండదు కదా, నార్మల్ మిషన్ అయితే అందరికీ ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ అవి కుట్టుకోవడం ఇప్పుడు ట్రెండింగే కాబట్టి అందరూ కుడతారు. బట్ ఇలా పికో చేయించుకోవాలి అన్నప్పుడు అంచు ఫోల్డింగ్ చేసి కుడతారు, అలా నీట్గా అనిపించదు అన్నమాట డ్రెస్ ఎంత బాగా కుట్టుకున్నా. చూడండి, ఇప్పుడు నేను ఇలా ఫోల్డింగ్ చేసి దాని మీదే కరెక్ట్గా మధ్యలో పడేలాగా కుట్టు వేస్తే సరిపోతుంది. సన్నగా మడత పెట్టాలన్నమాట. అలాగే మడత పెట్టేటప్పుడు కొద్దిగా లాగినట్టుగా పెడితే కరువు అనేది తిరుగుతుందన్నమాట. మరీ ఎక్కువ లాగొద్దు, కొద్దిగా లాగినట్టుగా ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుందండి. మీరు చూడండి అంచు ఎంత చిన్నగా వచ్చిందో. మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేస్తే ఇది కొద్దిగా ఓపికతో చేయాల్సిన విషయం కూడా. కొద్దిగా టైం అయితే పడుతుంది, మెల్లమెల్లగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. కానీ చాలా బాగా పికో మిషన్ లేని వాళ్ళకైతే ఇదైతే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అయితే. నేనైతే ఎక్కడ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇది చెప్పడమే వినలేదు, ఫస్ట్ నేనే చెప్తున్నానేమో అనుకుంటున్నాను. మరి నేనైతే ఇలాగే చేస్తాను. పికో మిషన్ లేకపోయినా సరే చాలా నీట్గా చక్కగా కరువు తిరిగినట్టుగా అంబ్రెల్లా ఫ్రాక్ అనేది వస్తుందన్నమాట. పికో మిషన్ ఉంటే ఇంకే గొడవ లేదు, అలా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ అందరికీ అవైలబిలిటీ ఉండదు కదా, చాలామందికి నార్మల్ మిషన్స్ అనేవి ఉంటున్నాయి కదా. మరి అటువంటి వాళ్ళు అంబ్రెల్లా ఫ్రాక్ అది స్టిచ్ చేసుకున్నప్పుడు కుట్టుకోవాలంటే ఈ పద్ధతి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అందుకోసమే పర్టికులర్గా షేర్ చేస్తున్నాను, కొద్దిగా స్లో మోషన్లోనే పెట్టి చూపిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయాలి ఇది చివరి వరకు నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను అనేది, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే కదా అనేసి స్కిప్ చేయకండి, ఒకసారి కొద్ది టైం స్పెండ్ చేసి అయితే మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చివరి వరకు నేను ఫోల్డింగ్ అనేది ఎలా చేశానో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. జస్ట్ ఇదే కదా అనేసి తర్వాత మిషన్ మీదకి వెళ్ళి పాటలు పడే బదులు కొద్దిగా ఒక 10 నిమిషాలు మీరు ఇక్కడ స్పెండ్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అబ్జర్వ్ చేయండి, నేను వేలు అది ఎలా తిప్పుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అయితే వస్తాయండి. చాలామంది ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేయడం లేదు, దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరైతే వీడియో మిస్ అవుతూ ఉంటారు. నేను చాలా మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, మీ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్ ఐకన్లో ఆల్ అనే ఆప్షన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను. చూడండి, సన్నగా, మరీ ఎక్కువ ఫోల్డ్ చేసేయకూడదు. మరీ ఎక్కువ ఫోల్డ్ చేస్తే మడత అనేది కొద్ది పెద్దగా వచ్చేసినట్టు వస్తుందన్నమాట. చూడండి, ఇలా చిన్నగా మడత పెట్టి దాని మీద కుట్టు వేసేయాలన్నమాట. కొద్దిగా లాగినట్టుగా ఫోల్డింగ్ చేయాలి, అప్పుడు మనకి ఏంటంటే కరువు తిరిగినట్టుగా వస్తుందన్నమాట.
పికో లేకపోయినా సరే చాలా నీట్గా ఉంటుందండి. అంచు అనేది ఫోల్డింగ్ అస్సలు మీకు ఫోల్డింగ్ లాగే అనిపించదు అనమాట, పికో లాగే అనిపిస్తుంది చూడడానికి కూడా. చూడండి అలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి, ఇలా ఇలా కొద్దిగా లాగినట్టు పట్టుకుంటున్నాను, దాని మీద కుట్టు వేసేయడమే. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఫోల్డింగ్ చేసి చేసి కొద్దీ మనకి ఒకేసారి ఏమవుతుందంటే చేతుల్లోని గరుకుతనం ఉంటుంది కదా, అది ఈ బట్టని ఫోల్డింగ్ చేయడంలో స్మూత్ అవి ఏమవుతుందంటే తర్వాత కొద్దిసేపటికి ఫోల్డ్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఏదైనా గరుకుగా ఉండే సర్ఫేస్ మీద ఒక్కసారి బొటన వేలని ఇలా రబ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్లాత్కి ఉండి ఈ స్మూత్నెస్ అనేది మన చేతికి కూడా డ్రైగా లేకపోవడం వల్ల ఫోల్డింగ్ అవ్వదన్నమాట. అప్పుడు మీరు ఓ ఇబ్బంది పడకుండా ఏదైనా గరుకుగా ఉండే సర్ఫేస్ మీద ఒకసారి బొటన వేలని చూపుడు వేలని ఇలా అని రబ్ చేసి, అదే చూపుడు వేలు కాదు మీరు ఏ వేలుతో అయితే వేస్తున్నారో అలా అన్నమాట, మధ్య వేలని బొటన వేలని గచ్చు మీద కానీ లేకపోతే తల మీదైనా సరే రబ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేయండి. అలాగైతే మీకు ఫోల్డింగ్ అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే కొద్ది క్లాత్ ఫోల్డ్ చేసిన తర్వాత మన చెయ్యిలోని స్మూత్నెస్ వచ్చి ఫోల్డింగ్ అనేది సరిగా తిరగదన్నమాట. మధ్య మధ్యలో అలా చేస్తూ ఉండండి. మీకైతే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. చాలా మందికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా లాంగ్ ఫ్రాక్స్ అనేవి, ఇది చాలామందికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది అనే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో చాలా మంచి టిప్ చెప్పారండి, బాగా యూజ్ అవుతుందని కూడా కామెంట్ చేయండి. ఎంతమందికి ఉపయోగపడిందో నేను చెప్పిన టిప్ అనేది నాకు తెలుస్తుంది కదా, అందుకని కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. యూజ్ఫుల్ టిప్ చెప్పారని కామెంట్ చేయండి. అంటే ఏం లేదు, నేను చెప్పే టిప్స్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది నాకు తెలియాలి. ఇక్కడ జస్ట్ నాకు వచ్చిందే చెప్పడం కాకుండా నేను చెప్పేది కూడా మీకు యూజ్ఫుల్ అవ్వాలి, అప్పుడే నేను చేసిన వీడియోకైనా అర్థం ఉంటుంది. కాబట్టి మీకు ఎంతవరకు యూజ్ అయ్యిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుందండి, పెద్ద కష్టమేమి అనిపించదు. కొద్దిగా అయితే ఫస్ట్లో కొద్దిగా హ్యాండ్ పెయిన్గా అనిపిస్తుంది, మరి స్టార్టింగ్లో కదా కొద్దిగా అలా అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే
చాలా సింపుల్గానే ఫోల్డింగ్ చేసేయగలుగుతారు. అందుకే నేను ఫోల్డింగ్ అనేది వీడియో లెంత్ అనేది తగ్గించకుండా చివరి వరకు చూపించడానికి అయితే ట్రై చేశానండి. ఫోల్డింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారని ఇలా అన్నమాట, చాలా సింపుల్గానే అయిపోతుంది. ఒక్కసారి మీరు చివరి వరకు కూడా అబ్జర్వ్ చేయండి, కొద్దిగా టైం స్పెండ్ చేసి అబ్జర్వ్ చేయండి. అప్పుడే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే ఇంకా చాలా మంచి మంచి టిప్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా టిప్స్ అనేవి వస్తాయి. ఒకసారి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ ఎవరైనా నోటిఫికేషన్ రాకపోతే ఛానల్ని కూడా ఒక్కొక్కసారి మధ్యలో వచ్చి చూస్తూ ఉండండి, నేను ఏ వీడియో పెట్టాను అనేది మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ నోటిఫికేషన్ రాకపోతే నేనైతే మ్యాక్సిమం రోజుకొక వీడియో అనేది రోజు 8 PM కి అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఆ టైంకి వచ్చి చెక్ చేసుకున్నా సరిపోతుంది అన్నమాట. చూడండి ఫోల్డింగ్ అనేది ఎంత చిన్నగా మడత అనేది వచ్చిందో, మీకు పికో చేసినట్టుగానే అంబ్రెల్లా ఫ్రాక్ మొత్తం కర్వ్స్ లాగా వస్తుంది అన్నమాట. చూడండి కర్వ్స్ ఎంత బాగా తిరిగాయో, పికో చేసినప్పుడు ఎలా ఉందో సేమ్ మీకు అలాగే కనిపిస్తుంది అన్నమాట ఎపిరెన్స్ అనేది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.